ప్రవర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలు. ఇక్కడికి వచ్చినటువంటి ఆత్మీయులకు, అతిథులకు, ధ్యానమిత్రులకి నా వందనాలు. మరి ఈ పిరమిడ్ నిర్మాణకర్త, ఈ బుద్ధా టౌన్షిప్ అధినేత అయినటువంటి మహేష్ రెడ్డి గారికి వేల వేల కృతజ్ఞతలు. ఇందులో భాగంగా మేము కూడా ఇక్కడ నివసించబోతున్నందుకు మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. మరి మనందరం కూడా ఇందాకే మహేశ్వర్ సార్ చెప్పారు, అందరూ ఆనందంగా ఆరోగ్యంగా హాయిగా జీవించాలంటే ధ్యానం తప్ప మరో మార్గం లేదు. మరి నేను కూడా ఒకప్పుడు ఎన్ని రకాల ధ్యానాలు చేసినప్పటికి కూడా ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో చేరిన తర్వాత భౌతికంగా, మానసికంగా, ఆత్మపరంగా చాలా మార్పులు నాలో జరిగాయి. భౌతికంగా ఒకప్పుడు నేను చాలా వీక్గా ఉండేదాన్ని, ముందు కంటే ఇప్పుడు చాలా స్ట్రాంగ్గా ఉన్నాను. మానసికంగా ఒకప్పుడు చిన్నవాటికి చాలా టెన్షన్ పడి వర్రీ అయ్యేదాన్ని, ఎవరైనా బాధపడుతుంటే వారికంటే నేను ఎక్కువ బాధపడేదాన్ని. అలాంటి స్థితిలో ఉన్న నేను ఇప్పుడు ఉర్నా మేడం దగ్గరికి వస్తే ఒక భరోసా, ఒక ధైర్యం అనే స్థితికి నేను ఇప్పుడు ఎదిగాను. చాలామంది కౌన్సిలింగ్కి వస్తుంటారు నా దగ్గరికి, ఎందుకంటే మానసికంగా నాకు అసలు సమస్య కాదు, అది ఈజీ, ఇది అసలు సమస్యలే లేవన్న విషయం నాకు స్పష్టంగా అర్థమైంది. ఎందుకంటే ఆత్మజ్ఞానం వచ్చిన తర్వాత అసలు సమస్య ఉండదు, అవలీలుగా మనం పరిష్కరిస్తాము. ఎంతోమంది కౌన్సిలింగ్కి వస్తున్నారు, మేడంతో మాట్లాడితే మాకు ఒక ధైర్యం, ఒక ఆనందం, ఒక ఉత్సాహమునే. అంటే ఒకప్పుడు నేను అలా ఉన్న స్థితి నుంచి ఈరోజు ఈ స్థితికి ఎదిగానంటే కేవలము ధ్యానము, పిరమిడ్ శక్తి, గురు కృప అన్నీ కలగడం వల్ల అలా ఉన్నాము. ఆత్మపరంగా నేను నుంచి మనమనే భావనకి ఎదుగుతూ విషయంలో మనందరం ఒక భాగమన, ఒకందరం కూడా ఒక పాత్రధారులము భాగమని తెలిసిపోయి ఎంతో హాయిగా జీవిస్తున్నాము. సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటి మీద పిరమిడ్ కట్టి 9 AM నుంచి మార్నింగ్ యోగా, ఈవినింగ్ మెడిటేషన్ క్లాసులు ప్రతిరోజు జరుగుతున్నాయి. 1 hour సత్సంగం జరుగుతుంది ప్రతిరోజు. అలాగే ధ్యానం వల్ల ప్రతి ఒక్కరు కూడా ముందు సాధనలో కళ్ళు మూసుకుని చేస్తాము. సాధన ఒక స్థితికి వచ్చిన తర్వాత కళ్ళు తెరిచినా ధ్యానమే, కళ్ళు మూసినా ధ్యానం అనేది మనకు అర్థమైపోతుంది. ప్రతి పని కూడా ధ్యానంలాగే చేయాలి. యోగ కర్మశు కౌశలం అన్నారు కాబట్టి ప్రతి పనిని మనం ఎంతో ఈజీగా, సులభంగా చేయగలుగుతున్నాం ధ్యానంలోకి వచ్చిన తర్వాత. ఇప్పుడు ఏదైనా పని చేయాలంటే అవలీలగా అసలు ఏంటి ఎంత ఈజీగా అయిపోతుంది. కారణం ఏంటంటే కాస్మిక్ ఎనర్జీ బాడీలోకి బాగా ధ్యానం వలన, పొందడం వలన, ఆత్మజ్ఞానం అవగాహన కావడం వలన, ఇది కేవలం దేహం కాదు అనంతమైన శక్తులు మనలో ఉన్నాయని అర్థం కావడం వలన ఏ పని అయినా ఈజీగా ఉంది, ప్రతిదీ ఆనందంగానే ఉత్సాహంగానే ఉంది. బ్రహ్మర్షి పత్రిజీ గారికి పాదవందనాలు చేసుకుంటూ ఇచ్చేసినటువంటి ఆత్మస్వరూపులందరికీ నమస్సమాంజలు అర్పించుకుంటూ ఇక్కడికి రప్పించినటువంటి ఈ ప్రాంతం ఎంతగానో ధ్యాన శిక్షణకు ఉపయోగపడుతుంది అన్నటువంటి ఉద్దేశంతో ఇక్కడ పిరమిడ్ కట్టినటువంటి మహేశ్వరుడికి, వేదిక మీద ఉన్నటువంటి ఉభయసారికి కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ, ధ్యానం అన్నటువంటిది ఈరోజు ప్రపంచంలో అతి ముఖ్యమైనది అని ఎవరు చెప్పారు అంటే ఘంటాపదంగా మన గురువు గారు పత్రిజీ గారు చెప్పినారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. పిరమిడ్ జగత్, ధ్యాన జగత్, శాకాహార జగత్, ఆయన అహర్నిశలు శ్రమిస్తూ వీటిని సాధించాలనేటువంటి ఉద్దేశంతో, సదుద్దేశంతో మనకు కనిపించేటువంటి బుద్ధుడు ఎవరయ్యా అంటే అది పత్రిజీ గారే. ఆ మహానుభావునికి పితామహ అన్నటువంటి బిరుదం సరిపోదు. ఆయనకు ఎన్ని బిరుదాలు ఇచ్చినా అవి ఏమి ఆయనకు సరితో. కానీ ఆ పితామహను ఈరోజు కడప ధ్యానులందరూ సత్కరించుకోవడానికి అవకాశాన్ని ఇచ్చినందుకు మేము సార్కు నమస్కరించుకుంటున్నాము. ఎందుకంటే సార్ ఈరోజు ఇక్కడికి రావడము, మా ధ్యానులందరూ కూడా సారును ఊరేగింపుగా పితామహ వచ్చిన సందర్భంగా ఎంతో ఆనందంగా నాగన్న సారు ఎంత గొప్ప డ్యాన్స్ వేసిన అంటే అంత గొప్ప స్టెప్పులు వేసినాడు. కాబట్టి ఈ ధ్యానం అన్నటువంటిది ఈరోజు ప్రపంచంలో, ఇప్పుడు మేము ఎన్నో స్కూల్స్ తర్వాత కాలేజెస్ అడాప్ట్ చేసుకుని ధ్యానం చెప్తున్నాం. కానీ ఒకప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే వాళ్ళ దగ్గరికి పోయి భంగపడి అయ్యా మేము ధ్యానం చెప్తాము అంటే కూడా పోయా అరే బ్రాండే మొన్నాడని. కానీ ఈరోజు ఎట్లుందంటే మా అపాయింట్మెంట్ కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. నిజం ఇది, దిస్ ఇస్ ద ట్రూత్ వాట్ ఐఎమ్ టెలింగ్. దే ఆర్ వెయిటింగ్ ఫార్ అవర్ అపాయింట్మెంట్. అడుగుతున్నారు, సార్ మీరు ఎప్పుడు క్లాస్ తీసుకుంటారు, ధ్యానం గురించి ఎప్పుడు చెప్తారు, మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు మేము రెడీగా ఉన్నాము అన్నటువంటి స్థితికి మనము ఎదిగినాము అంటే ఏమి, శ్వాస మీద ధ్యాస అన్నటువంటిది ఎంత గొప్పగా ప్రపంచమంతా వెళ్ళిందో చూడండి. కాబట్టి ఈ ధ్యానం ద్వారా యాక్చువల్గా నేను ధ్యానం రాకముందు, ధ్యానంలోకి వచ్చిన తర్వాత నా జీవితం ఎలా ఉంది అంటే చాలా గొప్పగా మారింది.
నేను నిజమైన చదువు ఎప్పుడు చదివాను అంటే నేను ఒక ప్రొఫెసర్గాను ఒక ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్గా ఉన్నా కానీ అప్పుడు నాకు ఏమి అది చదువు కాదనిపించింది, అది జ్ఞానం కాదనిపించింది. తర్వాత ఎప్పుడైతే ధ్యానములోకి వచ్చి ఈ ధ్యానాన్ని నేను అభ్యసించి ధ్యానం ద్వారా నేను పొందినటువంటి జ్ఞానము ప్రపంచంలో దానికన్నా మించినటువంటిది లేదు అని తెలుసుకున్నప్పుడు మాత్రమే నాకు తెలిసింది. అవార్డ్స్ వచ్చినాయి కానీ ఈ అవార్డ్స్ నాకు ఎప్పుడు వచ్చాయంటే ధ్యానంలోకి వచ్చిన తర్వాత వచ్చినాయి. నేను ఇంగ్లీష్ ప్రొఫెసర్ని, ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడతాను, ఇంగ్లీష్లో అనర్గళంగా రాయగలుగుతాను. ఎన్నో ఆర్టికల్స్ నా ఈ ఇండియన్ ఎక్స్ప్రెస్లోను ఏమి తర్వాత హిందీలోనూ వచ్చాయి. అదేం పెద్ద అతిశయక్తి కాదు. కానీ ఇప్పుడు తెలుగులో నేను అనర్గళంగా మాట్లాడి అనర్గళంగా రాస్తూ ప్రతి నెల నా 3-4 ఆర్టికల్స్ డిఫరెంట్ మ్యాగజైన్స్లో వస్తున్నాయి అంటే దానికి కారణం ఏంటి అంటే ఓన్లీ ధ్యానమే. దానికి కారణం ధ్యానమే. ప్రతి నెల ఏదో ఒకటి వస్తుంది. ఇంకోటి వండర్ ఏంటంటే ధ్యానమాలిక అన్నటువంటి వాళ్ళు ఇంటర్నేషనల్ లెవెల్లో 2 కాంపిటీషన్స్ పెడితే 2 నెలల్లో 2 ఫస్ట్ ప్రైజులు నాకే వచ్చినాయి. ఇంకా చూడండి, ఒకటి ఒక నెలలో వస్తే మరుసటి నెలలో కూడా నాకు వచ్చింది. నేనే వండర్ అయినా, ఇది నేను రాసినాను అని. కానీ నేనే రాశాను. దానికి కారణం ఏమంటే పిరమిడ్ ధ్యానము అని నేను ఘంటాపథంగా చెప్పగలుగుతాను. మానసికమైనటువంటి ఆరోగ్యము, శారీరకమైన ఆరోగ్యము, మానసికంగా ఎదుగుదల, శారీరకంగా ఎదుగుదల, అన్ని విధాల నీ ఎదుగుదల దేంట్లో వస్తుందంటే ఓన్లీ ధ్యానము ద్వారానే వస్తుంది. అందువల్లనే మనము ఇది సర్వరోగ నివారణి, సకల భోగ ప్రదాయిని అంటాం. కానీ ప్రపంచంలో ఇంతకన్నా సార్ అన్నారు, నో మెడిసిన్ నో డాక్టర్స్ నో హాస్పిటల్స్, ఏది అవసరం లేదు నువ్వు ధ్యానం చేస్తే. కానీ ధ్యానము పర్ఫెక్ట్గా చేయగలిగినప్పుడు ఎటువంటి రుగ్మత నీలో ఉండదు. అది మానసికమైన రుగ్మత కావచ్చు, శారీరకమైన రుగ్మత కావచ్చు, ఏది ఉండదు. ఇప్పుడు మేడం చెప్పింది ఏమనిందంటే మేడం కూడా ఎన్నోసార్లు ఆమె బాధపడేది. ఆమె కూడా ఒక ప్రొఫెసరే, కాలేజీలో ప్రొఫెసరే, అయినా కూడా ధైర్యం ఉండేది కాదు, ఇంతమంది ముందు కాదు, 5 ముందు కూడా మాట్లాడేది కాదు. ఈరోజు అనర్గళంగా తాను ఎన్నో సెమినార్స్లోనూ పాల్గొంటూ ఆమె దగ్గర పిహెచ్డి చేసిన వాళ్ళే చాలామంది ఉన్నారు. దీనికి కారణం ఏంటి అంటే ధ్యానమే. ధ్యానంలో పొందినటువంటి అనుభూతి, ధ్యానంలో పొందినటువంటి జ్ఞానము. ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నామంటే చితాయాచ చింతాయాచ బిందు మాత్ర విశేషత చితాదహిత నిర్జీవం చింతాదహిత జీవిత. చితాయాచ చింతాయాచ బిందు మాత్ర విశేషత. చిత చింతకు బిందు ఒక 0 తేడా ఉండేది అంతే కదా, చిత చింత. ఆ చిత అంటే చితి. చితి ఎవరిని చంపుతుంది అంటే చనిపోయిన వాళ్ళని చంపుతుంది. చింత ఎవరిని చంపుతుంది అంటే బతికిన్న వాడిని చంపుతుంది. కానీ ఆ చింత లేకుండా మనం జీవించాలి అంటే మనకు శరణం ఏది అంటే ధ్యానమే. ధ్యానము ద్వారా ఆ చింత ఉండదు. ఏ చింత ఉండదు. ఎటువంటి చింత లేకుండా, ఏ విధమైనటువంటి ఆరాటం లేకుండా, ఏ విధమైనటువంటి ఉబలాటం లేకుండా స్థిత ప్రజ్ఞత పొందుతాం. అంతర్ముఖి సదాసుకి. ఆ లోపలికి, మన లోపలికి మన ప్రయాణం ఎప్పుడు జరుగుతుంది అంటే నువ్వు ధ్యానం మీద ఎప్పుడైతే శ్వాస పెడతావో, ఎప్పుడైతే నీ శ్వాస మీద ధ్యాస పెడతావో, అప్పుడు తప్పకుండా నువ్వు ఎంత ఎత్తుకు ఎదుగుతావు అంటే బహుశా మాటల్లో చెప్పలేనంత ఆనందాన్ని నువ్వు పొందగలుగుతావు. పారడైజ్ లాస్ట్, పారడైజ్ రీగైన్. పారడైజ్ అంటే స్వర్గము పోగొట్టుకున్నాం. ఎప్పుడు అంటే మనకు ధ్యానం గురించి తెలియనప్పుడు. ఇప్పుడు స్వర్గాన్ని మళ్ళా తిరిగి పొందాం, పారడైజ్ రీగైన్. ఆ స్వర్గాన్ని మనం ఇప్పుడు పొందుతున్నాం, ఆ స్వర్గాన్ని మనం అనుభవిస్తున్నాం. మనం చివర చనిపోయేటప్పుడు ఎలా చావాలి అంటే రీసెంట్గా ఒక బుక్ చదివిన, డై ఎంప్టీ అని. ఏ విధంగా చనిపోవాలి మనం అంటే ఏ విధమైనటువంటి ఆలోచనలు, కోరికలు, ద్వేషము, అసూయ లేనటువంటి జీవితాన్ని అన్నీ ఏమి లేకుండా అంత ఎంప్టీగా చనిపోతే పునరపి జననం, పునరపి ఇంకొక జన్మ ఉండదు. అదే కదా మనకు కావాల్సింది, అదే కదా వేదంలో చెప్పింది, అదే కదా మనకు ఉపనిషత్తులు చెప్పింది. కాబట్టి ఆ స్థితి ఏ దేంట్లో వస్తుందంటే ఒక్క పిరమిడ్ ధ్యానంలోనే వస్తుంది. నేను కూడా ఎన్నో ధ్యానాల్లో నేను ధ్యానం చేశాను. షరతులు లేనటువంటి ధ్యానం ఎక్కడుంది అంటే ఒక పిరమిడ్ ధ్యానంలోనే ఉంది. షరతులు లేదు. అందుకే ప్రతి ఒక్కరూ ఎంతగా ఇష్టపడతారంటే అంతగా ఇష్టపడతారు. ఒక్కసారి మనం ధ్యానం నేర్పిస్తే ఆ ధ్యానం నేర్చుకున్నటువంటి వాడు మరుసటి రోజు నుంచి తప్పకుండా వచ్చి తీరుతాడు. కొన్ని
మేము ఇక్కడ కడప మాత్రమే కన్ఫైన్ అయినాం. బయటికి పోవడానికి మాకు అవకాశం లేదు కాబట్టి ఇక్కడ విశ్వాత్మ పిరమిడ్ యోగ ధ్యాన కేంద్రం అనేది రన్ చేస్తూ గత 20 సంవత్సరాల నుంచి ఉచితంగానే యోగా తర్వాత చెప్తూ మన విశ్వాత్మ పిరమిడ్ యోగ ధ్యాన కేంద్రము స్టేట్లోనే బెస్ట్ ఇన్స్టిట్యూట్గా యోగాలో వచ్చింది. సారా అప్పుడు ఏంటి అంటే మనకు ఒక వరం కూడా ఇచ్చారు, కానీ కొన్ని కారణాల వల్ల అది మనం చేయలేకపోయినాం అనుకోండి. కానీ అందులో మొత్తం స్టేట్లో ఇద్దరు నామినేట్ అయితే జ్యూరీలో, అందులో నేను కూడా ఒకడిని, గర్వంగా చెప్పగలుగుతా. కానీ ఇదంతా ధ్యానం వల్ల వచ్చింది, నా గొప్పతనాన్ని గురించి చెప్పుకోవడంలో నేను మీ ముందు. ధ్యానం చేయడం వలన ఆ స్థితికి ఎదిగాము. ఆ ధ్యానం వల్ల పొందేటువంటి లాభం ఎంత అంటే నేను చెప్పలేను. అందువల్ల ప్రతి ఒక్కరిని నేను కోరేది ఏంటంటే ధ్యానులు కండి, జ్ఞానులు కండి. ఈ ప్రపంచంలో ఇప్పుడు 3వ ప్రపంచ యుద్ధం రాలేదు అంటే దాని కారణం ఏమిటంటే ఇటువంటి మహానుభావులు ఉన్నారు కాబట్టి 3వ ప్రపంచ యుద్ధం లేదు. ఎందుకు? వారు ఒక్కరు చేస్తే చాలు 1,00,000 మంది ధ్యానం చేసినట్టు. వారు ఒక్కరు ధ్యానం చేస్తే చాలు. అటువంటి వారు ఎంతోమంది ఈ ప్రపంచంలో ఉన్నారు, హిమాలయ పర్వతాల్లో ఉన్నారు. వాళ్ళు చేసిన ధ్యానము ప్రకంపనాల వల్ల వెళ్ళి ఎవరైతే యుద్ధం చేయాలనుకున్నారో వాళ్ళ మనసులో నుంచి ఆ దుర్బుద్ధిని తోసేస్తుందంటే అతిశక్తి కాదు కదా. లేకపోతే 3వ ప్రపంచ యుద్ధం ఎప్పుడో వచ్చిండేది, కానీ అది రాదు. కారణం ఏమిటంటే మనం పిరమిడ్ మాస్టర్లు 1,00,000 కొద్ది పెరిగిపోతున్నాం, ప్రతి చోట ధ్యానం చేస్తున్నాం. ఆ ధ్యాన ప్రకంపనాలు, ఆ ధ్యాన వైబ్రేషన్స్ వెళ్ళిపోతున్నాయి. ఎవరికైతే చెడు గుణాలు ఉన్నాయో ఆ చెడు గుణాలు వాళ్ళలో నుంచి నెట్టివేస్తున్నాయి. ఇది సత్యం, ఇది సత్యం. వాళ్ళలో ఉన్నటువంటి చెడు గుణాలు నెట్టివేస్తున్నాయి. నువ్వు కూర్చొని ఆడవాడికి చెడ్డ గుణం ఉంది వాడికి, వాడిలో నుంచి అది వెళ్ళిపోవాలని నువ్వు చేస్తే అది వాడి నుంచి వెళ్ళిపోతుంది. ప్యూర్గా తయారవుతాడు, సహృదయం సన్మార్గంలోకి వస్తాడు, గొప్పగా ఇతరులకు తాను ఉపయోగపడతాడు. కాబట్టి ఈ ధ్యానం ద్వారా ఎన్ని లాభాలు ఉన్నాయంటే బహుశా మనం మాటల్లో చెప్పలేం. ఇంకా మాట్లాడేవాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి ఈ అవకాశం నేను ఇచ్చినందుకు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నమస్కరించుకుంటూ పాదాభివందనాలు చేసుకుంటూ అందరూ కూడా ధ్యానం చేసి తరించాలని మిమ్మల్ని వినవించుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. గౌరవనీయులైన శేషారెడ్డి గారికి, ఊరుమిళ్ళమాడ గారికి నమస్కరిస్తూ, నా ప్రీతమ గురుదేవులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నమస్కరిస్తూ, వేదికను అలంకరించిన పెద్దలందరికీ మరియు ఈరోజు ఇక్కడికి వచ్చిన అందరికీ నమస్కరిస్తున్నాను. నా పేరు ఓబయ్య అండి. 21 సంవత్సరాల నుంచి నేను బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మార్గంలో నడుస్తున్నాను. అనారోగ్యంతో ఉన్న నేను 45 సంవత్సరాల వయసులో అనేక జబ్బులకు గురై హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ, డాక్టర్ల చుట్టూ తిరుగుతూ దినదినగండంగా గడుపుతున్న రోజుల్లో బ్రహ్మర్షి పితామహాపత్రి గారు గ్రౌండ్కు రావడం, వారి దగ్గరికి పోయి ధ్యానం నేర్చుకున్నాను. వారు చెప్పిన ధ్యానం 51 రోజులు చేసిన తర్వాత ఈ మాంసపిండం మంత్రపిండంగా తయారైంది, జబ్బులన్నీ కాలిపూడిదైపోయాయి. తర్వాత గురువుగారి ఆదేశం మేరకు ధ్యానం నేర్పించు అందరికీ అన్నారు. వారి ఆదేశం మేరకు ఈ 21 సంవత్సరాల కాలంలో 5 రాష్ట్రాలు తిరిగి ఇప్పటి వరకు 1,00,000 మందికి ధ్యానం నేర్పించాను. అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నారు. నేను తెలుసుకున్నాను సత్యాన్ని, ధ్యానం సర్వరోగ నివారిణి, సకల భోగకారిణి, సత్య జ్ఞాన ప్రసాదిని అని నేను తెలుసుకున్నాను. ఆ మార్గంలో ప్రయాణం చేస్తున్నాను. 35 సంవత్సరాల క్రితం బ్రహ్మర్షి పితామహాపత్రిజీ ఒక్కే ఒక్క కలగన్నారు. ఆ కల ఈ భూమండలమంతా ధ్యానమయం కావాలి, ఈ భూమండలమంతా ధ్యానం చేయాలి, ఈ భూమండలంలో జనమంతా కూడా ధ్యానం చేసి ఆరోగ్యమయంగా జీవించాలి. నో మెడిసిన్, నో డాక్టర్. ఆ కళ నెరవేరుతూ ఉంది ఈరోజు మన మధ్యలో. ఈ భూమండలం అంతా శాఖాహారులుగా మారాలి, ఆ కళగన్నారు. ఈరోజు కోటానుకోట్ల మంది ప్రతిరోజు 5,000 మంది శాఖాహారులుగా మారుతున్నారు ప్రపంచంలో. భూమండలం అంతా పిరమిడ్మయం కావాలి, భూమండలం అంతా అతలాకుతలమైపోతుంది. ఈరోజు కలియుగం దారుణమైన స్థితిలో దీనాతిదీనంగా హీనంగా దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారు మానవులు. ఈ మానవులకు ఏకైక మార్గం, ఒకే ఒక్క మార్గం ధ్యాన మార్గము అని తెలుసుకున్న మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు, మన పిరమిడ్ శక్తి కావాలి ఈ భూమండలాన్ని. ఈ భూమండలాన్ని రక్షించే ఏకైక ఆయుధం, వజ్రాయుధం పిరమిడ్ శక్తి. ఆ పిరమిడ్లు నిర్మించే ప్రయత్నంలో మనం ఈరోజు 1,000కు 1,000 ప్రపంచంలో పిరమిడ్లు నిర్మిస్తూ ఉన్నాం. ఈరోజు సర్వాంగ సుందరంగా
కడప జిల్లా, కడప ప్రజలకు, రాయలసీమ వాసులకు ఒక అద్భుతమైన గౌతమ్ బుద్ధ టౌన్షిప్ నిర్మించారు మన మహేశ్వర్ రెడ్డి గారు. ఆయన తెలుసుకున్నాడు సత్యాన్ని, ధ్యానందప్ప మానవాళికి వేరే మార్గం లేదు, అందుకని ధ్యానం అందరికీ చేర్చాలి అని కేర్ సెంటర్ను పెట్టారు. ఆ కేర్ సెంటర్ను నేను మెయింటైన్ చేస్తూ వేలాది మందికి ధ్యాన శిక్షణ ఇస్తూ ఈరోజు కడపనంతా ఆరోగ్యమయం చేస్తూ ఉన్నాం. అదే సందర్భంలో ఇది మూడవ టౌన్షిప్ ఏర్పాటు చేశారు. ఈ మూడవ టౌన్షిప్లో కూడా పిరమిడ్ రావాలని పిరమిడ్ నిర్మించారు. ఒక పక్క దేవాలయం, సాయిబాబా గుడి, ఒక పక్క రాముని గుడి, మధ్యలో పిరమిడ్. బ్రహ్మర్షి పత్రి గారు ఒకనాడు ఒక మాట అన్నారు 10 సంవత్సరాల క్రితం, దేవాలయాలన్నీ ధ్యానాలయాలు కావాలి. ఆ సందర్భంలో భాగమే ఈరోజు రాయలసీమలో, ఆంధ్రాలో, దేశంలో దాదాపు 1000 దేవాలయాలలో ఇప్పుడు పిరమిడ్లు నిర్మించారు. ధ్యానాలయాలన్నీ పిరమిడాలయాలు అవుతున్నాయి, పిరమిడ్లు వస్తున్నాయి. అతి తొందరలో ఈ భూమండలాన్ని సస్యశ్యామలం చేసి, అందరినీ ధ్యానులుగా మార్చి, ఆరోగ్యవంతులను చేసి, శాఖాగారులుగా మార్చి పిరమిడ్లు నిర్మిస్తాం తొందరలో. ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా జీవించాలని బ్రహ్మర్షి పితామహాపత్రిజీ కళ. ఆ కళను నెరవేరుద్దాం, ఆ కళను సాకారం చేద్దాం, భూమండలాన్ని సస్యశ్యామలం చేద్దాం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి గట్టిగా ధన్యవాదాలు తెలుపుతూ, మీ అందరికీ నమస్కరిస్తూ ఈ ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. చక్కని రాజమార్గం ఉండగా సందులు దొరనేలా అన్నాడు శ్రీ త్యాగరాజ స్వామి. ఆ రాజమార్గం ఏంటంటే మెడిటేషన్, ధ్యానం. మిగతావన్నీ సందులు, గొంతులు. చక్కని రాజమార్గం ఉండగా సందులు దొరనేలా, తలుపులన్నీ నిలిపి నిమిషమైన అన్నాడు మెడిటేషన్. అంత తలుపులన్నీ నిలిపేయాలి. త్యాగరాజ స్వామి అంత గత జన్మలో ఎంతో ధ్యానం చేసే కానీ ఆ సంగీతం రాదు ఆయనకి. ప్రతి ఒక్కళ్ళు కూడాను ఆ ధ్యానం ద్వారా పరబ్రహ్మ స్వరూపులు కావాలి. మనమంతా దేహస్వరూపులుగా ఉన్నాం, మనం పరబ్రహ్మ స్వరూపులుగా కావాలి. దానికి కావాల్సింది రోజు 1 గంట సేపు మెడిటేషన్, డైలీ. 24 గంటలు ఉన్నాయి, ఏం చేస్తాం మనం? అన్నీ పోకిరి వేషాలు, పోకిరి పనులు, ఉల్ఫా మాటలు, బేకార మాటలు, బేకార ఆలోచనలు. 1 గంట సాధన చేయాలి, చేసే తీరాలి. రోజుకు 1 గంట సాధన చేస్తే చాలు, ఎవడైనా పరబ్రహ్మ స్వరూపుడు అవుతాడు. తలుపులన్నీ నిలిపి నిమిషమైన అన్నాడు. నిమిషం కాదు, 1 గంట చేయాలి. నిమిషం చేస్తే ఏమీ రాదు, గంట చేస్తే అన్నీ వస్తాయి. చక్కని రాజమార్గం ఉండగా సందులు దూరనేలా. ఈ రాజమార్గం వదిలిపెట్టి సందుల్లో దూరుతున్నారు, ఏమేమో చేస్తున్నారు, ధ్యానం తప్ప మిగతావన్నీ చేస్తున్నారు. ప్రపంచం అంతా కూడా ఈ చక్కని రాజమార్గంలో రావాల్సిందే, వచ్చేస్తున్నారు. ఒకప్పుడు నేను ఒక్కడనే వచ్చాను కడపకి. వచ్చి కడపకి ఫస్ట్ టైం వచ్చి ధ్యానం కోసం వచ్చి ఒక 25 సంవత్సరాలు అయ్యిందేమో, 25 సంవత్సరాలు అయ్యింది. కానీ ఈరోజు ఇంత పెద్ద టౌన్షిప్లో ఇంత గొప్ప పిరమిడ్ చూసి ఇంతమంది మాస్టర్లు చూడడం ఎంత గొప్ప విశేషంగా ఉందో కడపలో. అతి అద్భుతం. కడపలో 30 పిరమిడ్లు. ఆ రోజు నేను ఒక్కడనే వచ్చాను కర్నూలు నుంచి. ఈరోజు నేను కడపకి రావాల్సిన అవసరమే లేదు. ప్రొఫెసర్ శేషారెడ్డి గారు లాంటి వాళ్ళు ఎంతోమంది చక్కగా ధ్యానం చెప్తున్నారు, నా అవసరం లేదు. అసలు భారతదేశానికి నా అవసరం లేదు. ఇప్పుడు నేను వేరే దేశాలకి వెళ్తాను ఇంకా, ఎందుకంటే భారతదేశంలో అంతా తయారైపోయారు, మూల మూలలా తయారైపోయారు. పిరమిడ్లో చేసే ధ్యానం 3 ఇంతలు మరింత శక్తివంతం. సామూహికంగా చేసే ధ్యానం 3 ఇంతలు మరింత శక్తివంతం. ప్రకృతి మధ్యలో ఈరోజు ఎంత ప్రకృతి ఎంత బాగుందో ఇక్కడ, ఈ ప్రకృతి మధ్యలో చేసే ధ్యానం 3 ఇంతలు మరింత శక్తివంతం. సంగీతంతో చేసే ధ్యానం 3 ఇంతలు మరింత శక్తివంతం. అందులో ఈరోజు మన అదృష్టం కొద్దీ గొప్ప గొప్ప కళాకారులు వచ్చారు ఇక్కడికి. వారంతా కోసం గట్టిగా చెప్పలు కొడదాము స్వామివారికి. స్వామివారి సందేశం ఈరోజు ఈ కడప పట్టణంలో మన పత్రిజీ గురువు గారి సన్నిధిలో మేము కచేరి చేయాలని పోయిన సంవత్సరం నాకు అవకాశం ఇచ్చారు. మళ్ళీ క్యాన్సిల్ చేశారు ప్రోగ్రాము. ఈసారి తప్పనిసరిగా వాయించాలి అరయ్య గారు మీరు అని చెప్పి నాకు చేయడం జరిగింది. అది ఇక్కడ నా కచేరి ఇక్కడ చేయాలని అనే ఇష్టం నాకు ఆ స్వామివారి ప్రసాదించిన వరమని నేను కోరుకుంటున్నాను. ఇంకా ఇట్లా స్వామివారి సన్నిధిలో ఎన్నో కచేరీలు చేయాలని నేను భగవంతుని కోరుకుంటూ ఇది సెలవు తీసుకుంటాను. ధ్యాన కచేరీ ఉంది,
మధ్య మధ్యలో నో అనౌన్స్మెంట్స్, అందరూ ధ్యానం చేస్తున్నారు, నో డిస్టర్బెన్స్. ఇంత మధ్యలో మనకి ఏ రాగమో ఏ తాళమో అనవసరం. ఇక్కడ ఇది సంగీత కచేరీలు, ఇక్కడ సంగీతజ్ఞులు రాలేదు ఎవరు. ఇక్కడంతా ధ్యానం కోసం వచ్చారు. ఇది ధ్యాన సంగీత కచేరీ, కచేరీ కాదు, ధ్యాన సంగీత యజ్ఞం. కనుక కొంతమంది వచ్చి ముందు కూర్చోవచ్చు, ముందు ఖాళీగా ఉంది, ముందు కొంతమంది వచ్చి కూర్చోవచ్చు, వెనకాటలు ఉన్నవాళ్ళు. ఒక గంట సేపు, గంటన్నర సేపు చక్కగా ధ్యానం చేద్దాం. మధ్యలో ఎవరు కళ్ళు తెరవకూడదు. మధ్యలో ఏదైనా కళ్ళు తెరిచాకండి రాయి అయిపోతారు, జాగ్రత్త, నేను శాపం పెడతాను. కొంతమంది వచ్చి ముందు కూర్చోండి, అందరికీ ధ్యానం చెప్పండి మేడం. ఎలా హలో ఫ్రెండ్స్, పిఎంసీ ఆన్లైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ని నొక్కండి.